షెడ్యూల్డ్ కులాలకు అందాల్సిన నిధులు పక్కదారి పడుతున్నాయని ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ఆరోపించింది. ఈ మేరకు గుంటూరు జిల్లా రేపల్లెలోని అంబేద్కర్ భవన్లో ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కుల సంఘం సభ్యులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జాతీయ కార్యదర్శి అందే శ్యామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కులాల సంఘం శ్రమిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ దాసరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీలు కంభం సురేష్, దండమూడి సుధీర్, జిల్లా అధ్యక్షులు ప్రసాద్ మండే, రేపల్లె మండల అధ్యక్షులు నెల్లూరి సుజన్ బాబు, రేపల్లె మండల ప్రధాన కార్యదర్శి అమర్తలూరి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల్ని ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఎస్సీలు ఎస్టీని ఐక్యపరచడం, వారి యొక్క పిల్లల ఎడ్యుకేషన్ని డెవలప్ చేస్తూ సమాజంలో ఒక మంచి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే విధంగా ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద మేము దృష్టి సారించాము. అట్లాగే ప్రభుత్వ పరంగా మాకు ఏవైతే ఎస్సీ ఎస్టీలకి మరి పొలాలు రావాలో వాటిని మేము పొందే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మరి వాటన్నింటిని కూడా మేము సాధించే విధంగా వెళ్తాము. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో సప్లై నిధులు లేవు. ఈ సప్లై నిధుల వలన మాకు అనేక మంది ఎస్సీ ఎస్టీలు చిన్న చిన్న షాపులు కానివ్వండి, అనేక రకాల బిజినెస్ చేసుకుని తన కాల మీద నిలబడే పరిస్థితి ఏర్పడింది. అలాంటిది ఈరోజు సప్లై నిధులు లేకుండా పోయినాయి. వాటిని తిరిగి పునరుద్ధరించాలని మేము కోరుతూ ఉన్నాం. మరి అలాగే ఈ ఆర్గనైజేషన్ని రాష్ట్రం మొత్తం కూడా తీసుకువెళ్ళి అనేక గ్రామాల్లో ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఎస్సీ ఎస్టీని వాళ్ళ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కోసం పాటుపడదు, అందరూ ఐక్యమత్యం తీసుకుంటూ ముందుకెళ్తామనేది మా యొక్క ఉద్దేశం, ఈ ఆర్గనైజేషన్ యొక్క ఉద్దేశం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కార్యకర్తలందరికీ నా జై భీమ్. బోలో అంబేద్కర్ మహారాజ్ కి జై, డాక్టర్ బాబాసాహెబ్ చక్రవర్తికి జై, జోహార్ అంబేద్కర్ జోహార్, జై భీమ్ జై భీమ్. అందరికి జై భీములండి. ఆల్ ఇండియా దళిత రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఏఐఎస్ఏఆర్పిఎస్ ఆర్గనైజేషన్ లో భాగంగా ఈరోజు రేపల్లెలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు అందశ్యామ్ గారు రావడం జరిగింది. నా పేరు మండే ప్రసాద్, గుంటూరు అధ్యక్షుడు, గుంటూరు జిల్లా అధ్యక్షుడుగా ఉన్నాను. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మండలాల కమిటీలు వేయడం ముఖ్య ఉద్దేశం. మండల కమిటీలో భాగంగా నగర మండలం నుంచి, అదేవిధంగా రేపల మండలం నుంచి నల్లూరుపాలెం గ్రామవాసుడైన సుజన్ బాబుని రేపల మండల కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అంబేద్కర్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము మీకు ఈ కార్యక్రమంలో అందరూ సమావేశం నిర్వహించుకుని